హలో ఫ్రెండ్స్, ఎవరో కొండ సురేఖ తెలంగాణ మంత్రి అంట ఇప్పుడు తెగ ట్రెండింగ్లో ఉంది. అయితే ఈ కొండ సురేఖ అన్నం తింటుందా లేకపోతే కొండగూరులాగా గడ్డి తింటుందా? జస్ట్ ఆస్కింగ్ భయ్యా. మన ప్రకాశం రాజులాగా నేనైతే జస్ట్ ఆస్కింగ్. మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అసలు ఈ కొండ సురేఖ చేసిన తప్పు ఏంటి? ఆమె మాటల్లోనే మీరైతే వినండి భయ్య. నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చి. ఏంటి కొండక్క ఇది, కొండెర్రు పప్పులా మాట్లాడుతున్నావు? నీకు కేటీఆర్ మీద ఏమన్నా గజ్జుంటే అతన్ని ట్రోల్ చేయాలి, అతని మీద విమర్శ చేయాలి. కానీ ఏ విధంగా ఎవరినో పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి ఎవరినో విమర్శించడం, సినిమా వాళ్ళని ఈ విధంగా రాజకీయాల్లోకి లాగటం, అది కూడా రాజకీయాల్లోకి లేని వాళ్ళని లాగటం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఏంటి భయ్య ఈ అరాచకం ఏంటి? నాగార్జున గారు వేల కోట్లకు అధిపతి, ఒక యాడ్ చేసుకుంటేనే అతనికి 100 కోట్లు వస్తాయి. అలాంటిది ఒక అన్కన్వెన్షన్ హాల్ పోతే ఆయనకి ఎంట్రీ ముక్కతో సమానం. ఏకనమాట అలాంటిది ఆ ఇన్కన్వెన్షన్ హాల్ కోసం కోడల్ని కేటీఆర్ దగ్గరికి ఏంటి ఏంటి ఆ మాటలు? అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ విషయంలో కొండ సురేఖ గారిది 100% తప్పు, క్షమించరాని తప్పు. ఇదైతే ఇక్కడతో వదిలేయకూడదు. కోర్టులో కేసు వేసి సరైన శిక్ష అయితే పడేలా చేయాలి. మరి కేటీఆర్ అయితే ఆల్రెడీ పొరవ నష్టం దావా వేశారు, మరి శిక్ష అయితే పడాలి. ఇది మాత్రం ముమ్మాటికి తప్పు. ప్రజెంట్ తెలుగు చిత్రసీమ అయితే అందరూ స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, కోన వెంకట గారు అందరూ స్పందిస్తున్నారు. ఇక విమర్శ ఎదుర్కొంటున్నటువంటి నాగార్జున గారు, నాగ చైతన్య గారు, సమంత గారు, ఇక అమల గారు, అక్కినేని అఖిల్ గారు అందరూ స్పందిస్తున్నారు. వీళ్ళకైతే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళైతే ట్వీట్ల ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా సపోర్ట్ చేస్తున్నందుకు, స్పందించినందుకు వాళ్ళకైతే ధన్యవాదాలు. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఆ రోజు స్పందించినందుకు కొంచెం బాధగా ఉంది భయ్య. మరి ఆ రోజు చాలామంది పవన్ కళ్యాణ్ని, వాళ్ళ ఫ్యామిలీని తిడుతుంటే మూసుకుని కూర్చున్నారు కాబట్టి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ రోజు మొక్కగా ఉన్న విమర్శలు కాస్త ఇప్పుడు మ్రాణయి వృక్షమై పెద్ద పెద్దగా ఈ విధంగా దారుణంగా మారాయన్నమాట. మరి ఈ విషయంపై కొండా సురేఖను విమర్శిస్తూ రోజా, మాజీ మంత్రి రోజా, అలాగే ఫిల్మ్ యాక్ట్రెస్ రోజా కూడా స్పందించి ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు పవన్ కళ్యాణ్ని ఆమె విమర్శించిన తీరు చాలా దారుణం. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీరు ఎంత మందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంత మందిని పడుకోబెట్టుకున్నాడో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే విధంగా మీ తమ్ముడి పిల్ల రేణు చేసే ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంత మందితో పడుకుందో కూడా అందరికి తెలియజేయండి. మరి ఈ విధంగా అప్పట్లో రోజా అన్నప్పుడే స్పందించి ఉంటే ఈ చిత్రసీమ ఈ రోజు ఇలాంటి మాటలు అనేవి చిత్రసీమపై వచ్చి ఉండేవి కాదు. ఇక పోసాని కృష్ణమూర్తి అయితే పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎల్ కొడుకు అంటూ అనడం కూడా చాలా దారుణం. అప్పుడు కూడా వీళ్ళు అయితే స్పందించలేదు. ఇక ఆ రోజు కొడవల నాన్న అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ని ఇలా అన్నాడు. మద్దతు తెలిపినటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు. మరి ఆ రోజు సూపర్ స్టార్ ని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ వ్యక్తిని ఈ విధంగా విమర్శించడం ఏంట్రా అని ఏ ఒక్కడో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రశ్నించలేదు. కాబట్టే ఈరోజు ఈ విధంగా ఉంది. అలాగే మొన్న కూడా బాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ని జోకర్లా ఉన్నాడంటే ఈరోజు స్పందించిన వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. మరి ఆ రోజు స్పందించి ఉంటే ఈరోజు ఇలాంటి విమర్శలు అనేవి వచ్చిండేవి కాదు. అయితే అది చిన్న విమర్శ, ఇది పెద్ద విమర్శ, అందుకనే స్పందిస్తున్నారు, అలాంటివి ఉండకూడదు భయ్య. చిన్న విమర్శ అయినా పెద్ద విమర్శ అయినా మొక్కగా ఉన్నప్పుడు తుంచేస్తేనే మ్రాన్ అవుతుంది. మొక్కగా ఉన్నప్పుడు తుంచకపోతే మ్రాన్ అయ్యి ఈ విధంగా పెద్ద విమర్శలే వస్తాయి. మరి దీనిపై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి.